भारत माता की, भारत माता की। मन ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం విశ్వగురు కాబోతుంది. మనందరిపైన బాధ్యత ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంటే బీజేపీ రావాల్సిందే. ఖచ్చితంగా కాషాయ జెండా ఎగరాల్సిందే అని మనస్ఫూర్తిగా మనందరం కోరుకున్నాము. రాబోయే రోజుల్లో ఇది అవినీతి పాలన, కుటుంబ పాలన పోవాలంటే కేవలం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని మీరు గమనించాలి. భారతీయ జనతా పార్టీ ఈరోజు కాంగ్రెస్ తో బీఆర్ఎస్ తో ఓటేస్తే వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి, కానీ భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని మీరు ఆలోచన చేయాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రభుత్వం వస్తే బీసీసీఎం అని ప్రకటించిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని గుర్తించాలి. సామాజిక న్యాయం కేవలం బీజేపీతోనే సాధ్యం. బడుగు బలహీన వర్గాల పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు నరేంద్ర మోడీ గారి నినాదం సబ్కా సాథ్ సబ్కా వికాస్. మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక దళితుడు రాష్ట్రపతి అయిండు, తర్వాత రెండోసారి ఒక గిరిజన బిడ్డను రాష్ట్రపతి చేసిన ఘనత నరేంద్ర మోడీ గారిది, భారతీయ జనతా పార్టీ అని మనం గుర్తించాలి. మరి ఖచ్చితంగా ఈరోజు ఒక స్థాయి వాళ్ళ పిఎంఐలో అయినంటే కేవలం భారతీయ జనతా పార్టీలో సాధ్యమని మీరు గుర్తించాలి. భారతీయ జనతా పార్టీతోనే సబ్కా సాథ్ సబ్కా వికాస్ అంటే ఇదే స్ఫూర్తి. మనమే మనం చూసాము 30 సంవత్సరాల ఎంఆర్పిఎస్ పోరాటానికి సంఘీభావం తెలిపిన నరేంద్ర మోడీ గారు, మందకృష్ణ మాదిగ గారు నరేంద్ర మోడీ గారిని పెద్దన్న అని పిలిచిందంటే సబ్కా సాథ్ సబ్కా వికాస్ అంటే ఇదే అని మీరు గుర్తించుకోవాలి. ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది. ఒక బీసీ బిడ్డ ముఖ్యమంత్రి అవుతుందని మనం ఉత్సాహంగా ఉండాలి. ఈరోజు తెలంగాణ చాటాలి. తెలంగాణ ప్రజలు కరీంనగర్ అడ్డ, బీజేపీ అడ్డ కావాలి. ఖచ్చితంగా కరీంనగర్ కాన్స్టిట్యున్సీలో రాజన్న సిరిసిల్ల డిస్టిక్ కావచ్చు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు, ఖచ్చితంగా కాషాయ జెండా ఎగరబోయబోతుంది. ఖచ్చితంగా మీరందరూ శివాజీ వారసులు, అంబేద్కర్ వాదులు, అందుకే సబ్కా సాథ్ సబ్కా వికాస్ మన నినాదం. మరి మీరందరూ ఖచ్చితంగా కమలాంపు గుర్తు కోసే ఓటేయండి. మరి రాబోయే రోజుల్లో ఈ కారు మబ్బులు తొలగిపోవాలి, కొత్త కాంతులు రావాలి, కమల వికాసం జరగాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.